సినిమా ఇండస్ట్రీకి వచ్చి మీ అంటే 30 ఏళ్ళు పైగా మీ అనుభవం అండ్ మీ అటాచ్మెంట్ కూడా. సో ఈ 30 ఏళ్ళ అనుభవంలో ఎంతోమంది ఏమంటారు బిగ్ బిగ్ స్టార్స్తోని స్టాల్వార్డ్స్తోని మీకు అసోసియేషన్. సో మనం మూవీ ఇండస్ట్రీలో లెజెండ్స్గా చెప్పుకుంటున్న ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, వాళ్ళతో మీ సాన్నిధ్యం ఎలా ఉండేది? ఒక విధంగా అది లెక్క అని చెప్పాలండి నాకు. ఎందుకంటే రామారావు గారిని వాళ్ళని ఎప్పుడో స్క్రీన్ మీద చూడడం తర్వాత మేము చదువుకున్న రోజుల్లో డైరెక్ట్గా చూస్తామని ఎప్పుడు అనుకోలేదు. అలాగే నేను గురుగారు దశనాథ్ గారు మనుషులంతా ఒకటి అని ఒక సినిమా చేశారు, అందులో రామారావు హీరో. ఆ సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్. అలా రామారావుకి నాకు ఫ్రెండ్షిప్ అనమాట. ఆయన ఏంటి, ఆయన టాలెంట్ ఏంటి, ఆయన ఎలా బిహేవ్ చేస్తారు అంటే ఆయన చాలా స్ట్రిక్ట్. బాత్రూమ్కి వెళ్ళాలన్నా సరే డైరెక్టర్ దగ్గరికి వచ్చి, సార్ ఐ వాంట్ ప్లీజ్ ఎలాంటి సార్, థ్యాంక్ యూ. సిన్సియర్గా మళ్ళీ అదేదో యాక్టింగ్ కోసం కూడా కాదు, సిన్సియర్గా అండి. అంతా కూడా ఒక స్క్రిప్ట్లో డైలాగ్స్ నైటే ఇవ్వాలి నాకు అని చెప్తారు. ఆయన డైరెక్ట్గా రాసిస్తారు, పొద్దున్నే ఆయన వస్తారు. వచ్చి కో డైరెక్టర్ దుర్గా నాగేశ్వరరావు అని ఉంటారు, నాగేశ్వరరావు ప్లీజ్ కమ్ అని వచ్చేవారు. ఏం ఉంచున్నారంటే ప్లీజ్ సీట్ టేక్ యువర్ సీట్ అని ఆ సీన్ అంతా అప్పచెప్పేవాడు ఆయన. ఏ సార్ మీరు అప్పచెప్పాలా ఏంటి అని అంటే, లేదు ఒక దర్శకుడు అనేవాడు కష్టపడి రాస్తాడు, నా మీద నమ్మకంతో నాకు ఇచ్చారు చదువుతాన్ని, చదివాను లేదా అని తెలియాలి కదా, అది అవసరం మనకి కళకి ఎప్పుడు కూడా అవసరం అని ఆయన నాకు ఈ దానవీర సోలకర్ణి డైలాగులు అన్నీ చెప్పేవారు అప్పుడు. అస్సలు మొదలు పెట్టారంటే దానవీర సోలకర్ణి సినిమా మొత్తం చెప్పేవారు నాకు. ఇలాగ ఎక్కడ ఇలా వస్తాం మేము, కిరీటం ఇలా ఉంటుంది రామకృష్ణ గారు, అలా వెళ్తా రామకృష్ణ బాగుంటుంది, అదంతా మనం చదువుకోవాలి. నేను కూడా అంత నిబద్ధత ఉండేవారు, పర్ఫెక్ట్. అసలు ఆయన డిసిప్లిన్ అంటే డిసిప్లినే అంతా కూడా గ్రేట్. ఆయన దగ్గర నేను నేర్చుకున్నది ఏంటంటే, ఆయన ఒకటే చెప్పేవారు, మనం సినిమా తీస్తున్నాం, ప్రొడ్యూసర్ది కోటి కోట్లు మన మీద ఆధారపడి ఉంది, క్షణం కూడా మనం రిలాక్స్ అవ్వకూడదు. యూ కెన్ ఫెయిల్ నౌ అండ్ దెన్ బట్ నాట్ రిలాక్స్. సినిమా బాధ్యత మన భుజం మీద ఉంది, మన ఎప్పుడు 24 అవర్స్ మన చుట్టూ కోట్ల మంది జనం ఉన్నారని ఫీల్, దెన్ యూ డూ ది ఫీలింగ్. అంతేగాని అలా తప్పగా ఆటల కోసం సిల్లీగా అని మాత్రం ఎప్పుడు చేయకు. నేను చేస్తాను. నేను ఇప్పుడు మొన్న ఒక షాట్ మర్చిపోయాను ఒక సినిమాలో, ఆ షాట్ తీయడం అది మళ్ళీ అడగాలంటే నాకు భయంగా ఉంది. ఏంటి అప్పుడు మర్చిపోయి మళ్ళీ అడుగుతున్నాడా అని, కానీ అడగాలి. అడగకపోతే సినిమా బాగా ఆడతాను. ఎవరు సార్ ఆ ప్రొడ్యూసరు చెప్పండి, నేనే ప్రొడ్యూసర్ అయినా నేను ప్రొడ్యూసర్ కదా, అంత సిన్సియర్గా చేసుకునేవారు. అవన్నీ కూడా నేను ఫాలో అవుతాను నేను. అలాగే నాగేశ్వరరావు, నాగేశ్వరరావు నేను ఫస్ట్ నుంచి ఫ్యాన్ చిన్నప్పటి నుంచి. అంతా కూడా ఆయన సినిమాలు అంటే వెళ్ళి చూడడం, ఫెయిల్ అయితే ఒక గంట బాధపడడం, ఇలాంటివన్నీ చేసేవాళ్ళు. ఆయన సుడిగుండాల స్క్రిప్ట్ నేను రాసుకొని థియేటర్ బయట కూర్చొని ఒక 500 ప్రదర్శనలు ఇచ్చా స్టేజ్ మీద, అవార్డ్స్ కూడా వచ్చిందా. అందుకని చాలా బాగుండేది సుడిగుండాలు. అది నాగేశ్వరరావు ముందు వేయాలని ఒకసారి పాలకొల్లు వచ్చారు నాగేశ్వరరావు మాదరాన్ని తీసుకొని, బట్ ఆ రోజు ఏదో గొడవ జరిగి మిస్ అయిపోయింది. కానీ మన దురదృష్టం అని చెప్పి అనుకున్నా. మా గురుగారు దాసనారాయణరావు గారు దేవదాస్ మళ్ళీ ఇప్పుడు సినిమా చేసినప్పుడు నేను వెస్టర్న్ డైరెక్టర్ కోసం తెగ ట్రై చేశాను నాగేశ్వరరావు దగ్గర. చూస్తే నాగేశ్వరరావు మా ఫ్యాన్ కదా సార్, నేను చేస్తాను సార్ అంటే, గురుగారు చాలామంది ఉన్నారు ఎక్కువ మంది ఎలా పెట్టినా అన్నారు, ప్లీజ్ అన్నారు. సరే నాగేశ్వరరావు ఇప్పుడు వస్తారు, ఆయన నేను పరిచయం చేస్తా, పాజిటివ్ రియాక్షన్ వచ్చిందంటే నేను పెడతా, లేకపోతే నాది కాదు బాధ్యత. పరీక్ష పరీక్ష అగ్ని పరీక్ష అంటే ఫస్ట్ నాగేశ్వరరావు నేను ఎప్పుడో మూగ మనసుల్లో దూరం నేను చూశాను, అదే గుర్తు బ్లూ డ్రెస్తో. ఇప్పుడు నాగేశ్వరరావు వస్తున్నారు ఎదురుగా, నాకు అందులో ఒక జాబ్ కావాలి కూర్చున్నంటే నాగేశ్వరరావు ఆయన కారుకి ముందు గంటలు కట్టేవారండి, ఎద్దుల గంటలు. ఎందుకంటే ఆయన నేను పల్లెటూరు నుంచి వచ్చాను నాకు గుర్తుండాలి ఎప్పుడు అని ఎదురు కట్టి ఉండేవారు. ఆయన వచ్చారు, వచ్చిన దిగనంటే గురుగారు ఇంకేమీ మొదలు పెట్టకుండా సీన్ గురించి కూడా, సార్ ఒక సమస్య వచ్చింది సార్ అని మొదలుపెట్టారు. ఏంటంటే మీ ఫ్యాన్ అండి వీడు, నేను మీ ఫ్యాన్ అనుకోండి, వీడు మొండి ఫ్యాను, సినిమా చేస్తున్నాం కదా, మీ సినిమాకి తప్పకుండా అసిస్టెంట్ చేయాలని కూర్చున్నారండి ఇక్కడ అన్న. అవునా, సరే వాట్ యువర్ నేమ్, రామకృష్ణ. నా ఒనుక్కు కూడా వస్తుంది నాగేశ్వరరావుతో దగ్గర నుంచి మాట్లాడు. సరే ఈ రోజు నుంచి మేకప్ రూమ్కి నువ్వే సీన్ తీసుకొచ్చి నాకు వినిపించాలి ఓకే అన్నారు. అలాగే సార్ అంటే
గురుగారు కూడా తిరిగి ఫీల్ అయ్యారు. నాయసరావు లోపలికి వెళ్ళి నాయసరావు మేకప్ చేసుకోవడం, నాయసరావు దాక్షిణాత్య గురించి మాట్లాడడం చూస్తే దగ్గర నుంచి నాయసరావుని చూడడం అనేది ఎంత థ్రిల్ ఫీల్ అయ్యాను. నేను థ్రిల్ ఫీల్ అయినా లేచి బుద్ధం తట్టి ఓకే బుద్ధం బయటికి తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆయన అప్పుడు స్టూడియో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంకా నన్ను ఆయన ఒక గాల్ఫ్ కారు ఉండేది చిన్నది, ఆ కారులో ఎక్కించుకున్నాను. ధైర్యం వచ్చేసింది, మొండి ధైర్యం, మా ఫ్యాన్ పక్కన కూర్చున్నామని. ఇదంతా ఇమీడియట్గా మా పాలకొల్లు వాళ్ళందరికీ చెప్పాలి, ఇప్పుడు ఇమీడియట్గా డైరెక్ట్ టెలికాస్ట్ ఉంటే చూపిస్తే ఎంత బాగున్నాయని ఫీలింగ్ వచ్చింది. అప్పుడు నాగేశ్వరరావు స్టూడియో అంతా తిప్పారు, ఇప్పుడు ఇంకా అవ్వలేదు, ఇది స్టీక్, ఇది స్టూడియో, ఇది ఇది కడతాం, ఇక్కడ కడతాం, ఈ కొబ్బరి చెట్లు అటు పడిపోతున్నాయి గాలికి, అందుకే తాళ్ళు సీట్ కట్టారు. అది ఇకపోతే 50 మేకులు ఒక తట్ట అందులో ఉంది కారులో, అంటే మేకులన్నీ ఏరేవాడు. ఫ్యాన్ని ఎలా ఎంకరేజ్ చేయాలి, ఫ్యాన్ నేను ఎంత ఎంజాయ్ చేస్తానో నేను అంత ఎంజాయ్ చేస్తాను ఆయనకి తెలుసు. అలాగా నేను ఆయనతో ఎంతో కోయిన్సైడ్ అయ్యి తర్వాత ఆయన మీద 5 సినిమాలు తీశాను ఆయనతో. 500 డేస్ ఆయన లైఫ్లో ఒక అచీవ్మెంట్, లైఫ్ అచీవ్మెంట్ అంటే అదే. అందుకని రామారావు నాగేశ్వరరావు తోటి నేను పనిచేయడం అనేది చాలా అదృష్టం. రామకృష్ణ గారు, మీ అద్భుతాల్లో చిత్రాల్లోంచి మరో అద్భుతం మా ముందుకు వస్తుంది, అదే అవతారం. సో అవతారం ఎప్పుడు మా కళ్ళ ముందుకు తీసుకొస్తున్నారు? ఇదే పెద్ద ప్రాబ్లం నాకు అన్నిటికంటే, ఎక్స్పెక్టేషన్. నా సినిమాలన్నిటికీ అది పెద్ద, నాకు 1 ఇయర్ పిక్చర్స్ 12 వచ్చినాయండి, వచ్చినప్పుడు 2 ఇయర్స్ గ్యాప్. ఇప్పుడు అరుంధతి సినిమా వచ్చింది కదండి, దాని వైబ్రేషన్ తట్టుకోవడానికి నాకు ఇప్పుడు దాకా పట్టిందండి. సో ఏంటి, ఏ సినిమాని నేను జనానికి అందివ్వగలను, దాని ఆ ఇమాజినించి వాళ్ళు ఎలా చేయాలి ఏంటి అంటుండగా గవుక్కుని నాకు ఒక లక్కే వచ్చింది, అంటే సత్యసాయిబాబా సినిమా వచ్చింది. సో ఇది బ్రిడ్జ్. అలాంటి పరిస్థితిలో మళ్ళీ నాకు ఒక సినిమా చేయాల్సిన అవసరం వచ్చింది, అదే అవతారం. అవతారం సినిమా కూడా మంచి సినిమా, కానీ అది ఒక సూర్యుడి ముందు ఇంకొక పెద్ద స్పార్క్ లాంటిది. కానీ సూర్యుడు ఉన్నాడు అవతల ఒక ఇమేజ్, కానీ దాన్ని తట్టుకున్నట్టుగా నేను ఆ సినిమాని 24 సార్లు ఎడిటింగ్ చేశాను. ఇది భయం ఏంటి ఏంటి, కానీ ఒకటి మాత్రం నిజం, మనకి సక్సెస్ వచ్చినప్పుడు భయం రావాలండి, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు పట్టుదల రావాలి. ఎప్పుడు కూడా రెండు, ఇటు అటు వచ్చినా అటు ఇటు వచ్చినా మనం ఏం చేయాలి. షడ్ రుచులు కలిసిన ఉగాది పచ్చడి తింటా, దాంట్లో ఏ రుచి మీకు ఇష్టం అని అడగలేము, ఎందుకంటే జీవితంలో ఉన్న రుచులన్నీ పండుగలు ప్రసాదం రూపంలో తింటాం కాబట్టి. అలాగే నవరసాల్లో అద్భుతాన్ని మీరు బాగా లైక్ చేస్తారు, నవరసాల్లో ఉన్న ఒక రసం అద్భుతం. అది కాకుండా ఇంకో రసం ఏంటి మీకు ఇష్టం? అసలు ఫస్ట్ నవరసాలు అంటామండి కదా. అవును, ఆ నవరసాలు కరెక్ట్ కాదు, ప్రతి రసానికి ఒక టాప్ ఉంటుంది, అప్పుడే అది ఆ రసాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అది చేదైనా తీపైనా ఏదైనా అది అందవలసిన చోటుకి అందకపోతే దాని రుచి ఉండదు. అందుకనే మన పెద్దోళ్ళు అందరూ కలిసి ఈ ఉగాది రోజుని అన్ని రుచులు కలిపి ఒక రుచి చేశారు, అందుకనే మనకు ఉగాది పచ్చడి టాప్ అన్నిటికంటే. అలాగే సినిమా కూడా అలా ఉండాలి, నవరసాలు ఈ ఈ రసం ఏంటి ఆ రసం ఏంటి ఆ రసం అన్ని రసాలు కలిసినప్పుడే సినిమా. అందుకని సినిమాని మనం సినిమా వాళ్ళం కాబట్టి ఉగాది అనేది మనకు ఆ విధంగా సర్వ్ చేస్తుంది. మనకి ఉగాది అనేది మనకి స్టార్టింగ్ పాయింట్, అంటే ఆ రోజు మనం కూర్చొని పచ్చడి తినేసి కూర్చోవడంతో కరెక్ట్ కాదు. ఒకరోజు గంట కూర్చొని మనం ఓకే మనం ఈ సంవత్సరం ఏం చేసాం, మంచి చేసామా చెడు చేసామా, ఏం చేసుకోవాలి ఏం చేయకూడదు అనేది మనకు మనం బ్యారేజ్ చేసుకొని ఓకే ఈ తప్పు చేసాం ఇంకా చేయకూడదు అలాగే ప్రొసీడ్ అవ్వడం కోసం బ్యారికెట్ పండుగ అంటే. అందుకని అది ఆలోచించుకోవాలి మనం, అక్కడికి మనం రెక్టిఫై అయిపోయి తప్పులన్నీ వదిలేయాలి మనం, ఇక నుంచైనా బాగుండాలి అని అనుకోవాలి. సర్వత్ర సంక్రాంత సత్యావతారం ఏకా
అంటే పండుగ రోజు ఉగాది పచ్చడితో పాటు ఆత్మ పరిశోధన పరిశీలన కూడా చేసుకోవాలి అని మీరు అంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ గారు, పండుగ రోజు ఒక మంచి సందేశాన్ని మీరు మాకు వినిపించారు. అలాగే ప్రేక్షకులకు ఒకసారి శుభాకాంక్షలు చెప్తూ మనం ముగిద్దాం. ఓకే, ప్రేక్షకులే నాకు టాప్ అండి ఇప్పుడు కూడా, ఎందుకంటే నేనేం చేసినా ఫస్ట్ నుంచి కూడా నన్ను ఆదరించిన వాళ్ళు ప్రేక్షకులే. కాబట్టి ఈ ఉగాది సందర్భంగా నా ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే, మీరు ఒక సునామీ వచ్చినా, ఒక ఉప్పిని వచ్చినా, ఒక భూకంపం వచ్చినా, అందం వచ్చినా, ఆనందం వచ్చినా, మీ మనసు మాత్రం ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. ఆ స్ట్రాంగ్ అంటే చలించకూడదు దేనికి కూడా అనేది, ఏదో ధ్వజస్తంభంలా ఉండదు మీరు. అప్పుడే పుట్టిన గడ్డి పరకలా ఉండండి, అది గాలికి తట్టుకుంటుంది, భయంకరానికి తట్టుకుంటుంది, ఎప్పుడు పచ్చగా ఉంటుంది. అలా ఈ ఉగాది సందర్భంగా మీరందరూ కూడా హాయిగా ఆనందంగా ఉంటూ, ఆనందంగా చేస్తూ, త్వరలో రిలీజ్ అవుతున్న నా సినిమా అవతారాన్ని మీరు చూసి మంచిని చెప్పి, చెడునైతే గట్టిగా చెప్పి సినిమాను ఆదరిస్తారని, అందరూ హాయిగా ఉండాలని నా ఆకాంక్ష.